నమస్కారం సార్ వాగత్థావివ సంపృతౌ ప్రతివత్తయే జగదర్పితరౌ వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ముందుగా క్రోధి నామ సంవత్సరంలో వారికి ఎలా ఉండబోతుంది క్రోధి నామ సంవత్సరం పేరులోనే ఉందండి క్రోధము అంటే కోపాన్ని కలిగిస్తాయి కాబట్టి పాలించే పాలకులు కానీ పాలింపబడే ప్రజలు కానీ యావత్ ప్రపంచమంతా కూడా ఈ భయాందోళనలు కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గడిచిన శోభకృత నామ సంవత్సరంలో ఉన్నటువంటి అపజయాల నుంచి విజయాలు ఈ సంవత్సరంలో అయినా పొందాలని ఆరాటపడే వాళ్ళు ప్రతి ప్రేక్షకులు కూడా ఉంటారు అయితే ఈ క్రోధి నామ సంవత్సరంలో రాజు కుజుడు మంత్రి శని భగవానుడికి వచ్చింది కాబట్టి సహజంగా శాస్త్రం ప్రకారము శని కుజులు ఏ రాశిలోనైనా కలిసినప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్పి శాస్త్రం ప్రకారం చెప్పబడి ఉంటుంది కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో పాపగ్రహాలైనటువంటి కుజుడికి శనికి రాజు మంత్రి పదవి లభించడం అలాగే మిగతా ఉన్నటువంటి అర్ఘాధిపత్యము మేఘాధిపత్యము సస్యాధిపత్యము ఇవన్నీ కూడా పాపగ్రహాలకే రావడం చేత కొంత ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి అలాగే భారతదేశం కూడా మినహాయింపు కాదు కాబట్టి భారతదేశంలో కూడా ప్రజారంజకమైనటువంటి పాలనని అందిస్తూ ప్రజలకి అభిప్రాయానికి అనుగుణంగా కొన్ని విప్లవాత్మకమైనటువంటి చట్టాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో పాలకులు చేస్తారు అని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ముందుగా మేషరాశిలో అశ్విని భరణి నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం కాబట్టి అశ్విని భరణి కృతికా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేషరాశికి చెందుతారు కాబట్టి మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ముందుగా ఆదాయము వ్యయము అనేటువంటిది చూస్తాం మేషరాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యము నాలుగు అవమానం మూడు అంటే చాలామంది సాధారణంగా అనుకునేటువంటిది ఏంటంటే ఈ ఆదాయం ఎనిమిది రూపాయలు పెట్టుకుంటే చాలా ఖర్చు ఎక్కువగా ఉంటుంది గౌరవించే వాళ్ళు వాళ్ళు అని అంటుంటారు కానీ ఇక్కడ వాస్తవానికి గమనించుకున్నట్లయితే ఈ ఎనిమిది రూపాయలు మనం సంపాదించామనంటే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే పద్నాలుగు అంటే మిగతా బ్యాలెన్స్ ఆరు రూపాయలు మనం ఎక్కడో ఎక్కడోక్కడ అప్పు తెచ్చి మనం మన యొక్క అవసరాలని తీర్చుకుంటున్నాము అని ఒక అర్థం కాబట్టి మన సంపాదనకు మించి ఎక్కువగా ఖర్చులు ఉన్నాయని చెప్పి మనకి ఈ యొక్క మేషరాశికి ఆదాయ వ్యయాల ద్వారా తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు అన్నప్పుడు గమనించుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళల్లో మన చేసేటువంటి మనం చేసేటువంటి పనిని ప్రోత్సహించే ప్రోత్సహించేవాళ్ళు గొప్పగా ఊహించుకునే వాళ్ళు నలుగురైతే మన ముందు మంచిగా ఉండి వెనకాల గోతులు తీసేవాళ్ళు ముగ్గురు ఉంటారు అని అర్థం కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్స్తోనే సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మన జ్యోతిష శాస్త్రం అద్భుతమైనటువంటి జ్యోతిష శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఉన్నట్లయితే మన అవసరాలు ఏ విధంగా ఉంటాయి మనం ఏ విధంగా పైకి రావాలనే విషయాన్ని ఈ యొక్క రాజ్య రాజ్యపూజ్యం అవమానము ఆదాయం ఏం ద్వారా ఒక్క మాటలో మనం తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మేషరాశికి సంబంధించి చూసుకున్నట్లయితే రెండవ స్థానంలో గురువు అలాగే ఆరవ స్థానంలో కేతువు లాభస్థానంలో శని వ్యయస్థానంలో రాహు ఎందుకంటే నవగ్రహాలలో గోచార ఫలితాన్ని నిర్ణయించేటువంటిది శని గురువులు రాహుకేతులు ఎక్కువ దీర్ఘకాలం ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచారం చేస్తుంటారు కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరానికి ఈ యొక్క గురు శని రాహుకేతులు ఎవ్వరూ కూడా తమ యొక్క రాశిని వదిలిపెట్టి వేరే రాశికి వెళ్ళడం జరగదు కాబట్టి ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రభావం ప్ర ప్రధానంగా ఈ మేషరాశి మీద ఉండడం భవిష్యత్తు ఎలా ఉంటుంది మేషరాశికి ముందు గురువు ఉండడం చాలా యోగదాయకమైనటువంటి సమయం అంటే ఇంతకు ముందు వరకు కూడా ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇంతకు ముందు వరకు ఉన్నటువంటి శోభకృత నామ సంవత్సరంలో కలిగినటువంటి అపజయాలన్నీ కూడాను విజయాలుగా మార్చుకునేటువంటి అవకాశం యొక్క క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఉండబోతుంది ఒకటి మే నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు వృషభ రాశిలో సంచారం చేయడం కాబట్టి ఎనిమిదో తారీఖు ఏప్రిల్ నుంచి మనకు సంబంధించి ఈ తొమ్మిదో తారీఖు నుంచి క్రోధనామ సంవత్సరం ఉంటుంది కాబట్టి ఒక్క నెల రోజుల ఏప్రిల్ మాసం వరకు కొద్దిగా ఒడిదుడుకులు అనేటువంటి ఏర్పడ్డా ఒకటో తారీఖు మే నుంచి కూడా మేషరాశి వారికి అనుకున్నటువంటి ఖర్చులు కానీ అన్ని తగ్గుముఖం పట్టడం అనుకున్నటువంటి విజయాలు రా లభించడం అనేటువంటి జరుగుతుంది ఇక శని లాభస్థానంలో ఉండడం ఈ కారణం చేత మేషరాశికి యోగ కారక అయినటువంటి గురువు ఇవన్నీ కూడాను శని ప్రభావం నుంచి బయటపడడం ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉన్నప్పటికీ కూడా విజయాన్ని పొందుతారు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే హోటల్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే జనరల్ స్టోర్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎఫ్ఎంసిజీ ప్రొడక్ట్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా మే ఒకటో తారీఖు నుంచి అద్భుతమైనటువంటి సమయంగా గోచరం అవుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి లాభదాయకమైనటువంటి ప్యాకేజీతో కొత్త ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కోరుకున్న చోటికి బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే విద్యార్థులకి చక్కటి శుభదినంగా చెప్పవచ్చు అయితే ఈ యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులను కనుక చూసుకున్నట్లయితే కుజ అనేటువంటిది ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అలాగే శని మౌఢ్యం ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ కాలంలో అనగా ఈ చెప్పబడినటువంటి సమయంలో మీరు ఏదైనా ఈ క్రోధినామ సంవత్సరంలో గొప్ప పనులు చేపట్టాలి ఆ పనులకి ప్రతిరూపంగా ఫలితాన్ని పొందాలంటే ఈ సమయం అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు ఎందుకంటే యోగానికి కనుక మేషరాశికి యోగకారకుడైనటువంటి కుజుడు చతుర్థ స్థానంలో దిగ్బలుడై ఉండడము అలాగే ఇట్టి కుజుడు సప్తమ దృష్టితో అష్టమ దృష్టి దృష్టితో శని యొక్క ప్రభావాన్ని తగ్గించడం అలాగే శని మౌఢ్యమి ఏర్పడడం చేత ఈ నెల రోజుల పాటు నెల తొమ్మిది రోజుల పాటు శని మౌఢ్యమి ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క సంబంధించినటువంటి శని ప్రభావం తగ్గడం అన్నిత విజయం అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి మీడియా ప్రేక్షకుల్లో గమనించుకున్నట్లయితే ప్రధానంగా మేష మీనం మేషం కర్కాటకం సింహం వృశ్చికం ధనస్సు ఈ గురి గురుపాలితమైనటువంటి ఈ ఆరు రాశుల్లో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగంగా ఉంటుందని చెప్పవచ్చు ప్రధానంగా గమనించుకున్నట్లయితే మీకు గృహోపకరణాలకు సంబంధించినగా నూతన గృహ వాంఛ నెరవేరడం అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా ఇరవై ఒకటి అక్టోబర్ ఎన్ని నుంచి ఎదురుచూస్తున్నటువంటి నిజమైనటువంటి గృహం యొక్క కళ అనేటువంటిది కళ ఆ కళ మీరు తీర్చుకోబోతున్నారు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు లోపల మీ సొంతింటి కళ నెరవేరబోతుంది నూతన వాహన కొనుగోలు చేస్తారు సంతృప్తికరమైనటువంటి మీ యొక్క జీవితం ఉంటుంది అలాగే ఉద్యోగంలో ప్రశాంతకరమైనటువంటి జీవితం ఉంటుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి శని ప్రభావం నుంచి మేషరాశి వాళ్ళు బయటపడడం చేత అద్భుతంగా ఉంటుంది ధనకారుకుడైనటువంటి గురువు ధనస్థానంలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ఖర్చుల పట్ల కూడా కాస్త జాగ్రత్త పాటించాల్సినటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా తెలిసి ఉన్నటువంటి వ్యక్తుల చేత దగ్గర వస్తున్నటువంటి నమ్మకస్తుల చేత కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తుల పట్ల ఒక కన్నేసి ఉంచండి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశం లేదు ప్రజల యొక్క చూ ప్రజల యొక్క మన్నని చూరగొంటారు రాహుబలము గురుబలము ఏకమవ్వడం అలాగే లాభస్థానంలో శని మీకు ఒక రకంగా చెప్పాలంటే శని ఎందుకు యోగకరుడు అవుతున్నాడు ఈ మేషరాశికి సంబంధించి శని అవయోగకారకుడు కానీ కుజుని యొక్క దృష్టి వీక్షణ చేత గురు ప్రభావం చేత శత్రువే మనకు ఎదురొడ్డి సహాయ సహకారాలు అందిస్తే ఆ అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి అలాగే గురువు యోగకరుడు అవుతాడు కేతువు రాహువులు కూడా యోగకరుడై శని కూడా యోగకరుడై ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మీరు ప్రణాళికాబద్ధంగా మీరు కనుక అడుగులు ముందుకు వేసినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు పొందుతారు ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకు చక్కటి ప్రతిభతో ఉత్తీర్ణత సాధంతో మీరు చక్కటి విద్యని కనబరుస్తారు కోరుకున్న చోట విద్యాలయాల్లో మీకు ప్రవేశం అనేటువంటి జరుగుతుంది ఇక యానం విదేశీకి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నత విద్యకి విదేశీ యానాన్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది కాబట్టి మీరు ఆ సమయంలో ఇప్పుడు ఉద్యోగాన్ని వీడి వేరే ఉద్యోగం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సమయాన్ని కనుక మీరు కేటాయించుకున్నట్లయితే మీకు చక్కటి ప్యాకేజీతో కలిగినటువంటి ఉద్యోగం అనేటువంటి జరుగుతుంది ఉద్యోగ బదిలీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైనటువంటి సమయం కోరుకున్న చోటికి చక్కగా బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశిలో ఆడవారికి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఆడవారికి యోగదాయకమైనటువంటి సమయం అనేటువంటిది ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే మనుషుల యొక్క జీవితాల్ని ప్రభావితం చేసేది నవగ్రహాలు పాలించేది కూడా నవగ్రహాలు ఎందుకంటే మనిషి ఒక నక్షత్రంలో జననమవుతాడు ఒక నక్షత్రంలో జన్మించినప్పుడు ఆ నక్షత్రాధిపతి యొక్క గ్రహంతో దశ ప్రారంభమవుతుంది జీవిత పర్యంతము బ్రతికున్నంత వరకు కూడా నవగ్రహాల యొక్క దశలు అంతర్దశలలో మానవుడు సుఖాల్ని సంతోషాలని కష్టాలని ఇబ్బందుల్ని ఎదుర్కొంటాడు కాబట్టి ప్రధానంగా మంచికి చెడుకి కూడా మనకు వచ్చేటువంటిది కూడా నవగ్రహాలే నవగ్రహాల ద్వారానే మనకు సంప్రాప్తమవుతాయి కాబట్టి ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ క్రోధినామ సంవత్సరంలో జూన్ నెల మరియు జనవరి నెలలో టూ ట్వంటీ ఫైవ్ జనవరి నెలల్లో కుంభకోణం దగ్గరలోని నవగ్రహ దేవాలయాలు ఉన్నాయి తొమ్మిది నవగ్రహ దేవాలయాలు ఆ నవగ్రహ దేవాలయాల్లో నవగ్రహ దేవాలయాలకి నవగ్రహాల అభిషేకము నవగ్రహాల హోమాలు మృత్యుంజయ హోమము అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించినటువంటి హోమాలు అలాగే అనారోగ్య సంబంధించినటువంటి సమస్యలకి జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి హోమాది కార్యక్రమాలు మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అవకాశం ఉన్నవాళ్ళు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో దుర్మరణాలనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిలే క్యాన్సర్తో చనిపోవడం అరవై ఏళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా కులాంతర మతాంతర వివాహాలు జరిగిన సంతానం కలగకపోయినా వివాహం జరగకపోయినా వాటికి ప్రధానంగా పితృదోషమే కారణం కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి మా పీతం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విశేషమైనటువంటి లాభం జరుగుతుంది ఇప్పటి వరకు జీవిత భాగస్వామ్యంలో జీవితంలో భర్తతో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి స్త్రీలు భర్త యొక్క ప్రేమను చూరకునేటువంటి అవకాశం అనగా దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది ధనానికి ఎటువంటి లోటు ఉండదు మీ యొక్క పేరు మీద కానీ లేదా మీకు కావలసినటువంటి గృహోపకరణాలు ఇంట్లో చక్కగా మీ ఇంట్లోకి చేరిపోతాయి అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది మీ మాటకి విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది మీకు మర్యాద ఇచ్చి మీ యొక్క మాటని సలహాలని తీసుకొని జీవితంలో వృద్ధిపడే వాళ్ళే ఉంటారు తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా వ్యతిరేకించేవాళ్ళు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉండదు ఇంత బయట అనేక రకాలుగా అన్ని రకాలుగా ఆనందకరమైనటువంటి జీవితం అనేటువంటిది ఉంటుంది అలాగే సంతానాన్ని కోరేటువంటి వ్యక్తులు చక్కటి సంతానాన్ని ఇరవై అక్టోబర్ తర్వాత పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకున్నట్లయితే మంచి భవిష్యత్తు కలుగుతుంది అన్ని రకాలుగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పురుషులకి మంచి యోగదాయకమైనటువంటి సమయంగా ఈ క్రోధినామ సంవత్సరం చెప్పవచ్చు అలానే మేషరాశి వారికి ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ఏవి చేసుకోవచ్చు సార్ మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రథమార్థము ద్వితీయార్థము అనగా ఇరవై అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం ఆ ఇరవై ఒకటి అక్టోబర్ లోపల కొన్ని చేసేటువంటి ప్రయత్నాల్లో ఒడిదుడుకులు ఇబ్బందులు అనేటువంటి ఉంటాయి కాబట్టి ప్రధానంగా మీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిని నైవేద్యంగా పెట్టండి స్వామి దేవాలయాలు లేని వాళ్ళు జంట నాగు పాముల విగ్రహానికైనా కానీ ఈ విధంగా అభిషేకం చేయవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మీకు ప్రధానంగా ఒక సమస్య అనేటువంటిది ఏర్పడుతుంది ఆ సమస్య జటిలమవుతుంది ఆ జటిలమైనటువంటి సమస్య పరిష్కారం కోసమే మీరు ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము దత్త స్థవము కాలభైరవాషకం రోజుకి మూడు సార్లు పఠించండి ఇరవై ఏడు రోజుల లోపలనే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టవారము ఆదివారము మరియు గురువారము మంగళవారం అని చెప్పవచ్చు ధన్యవాదాలు సార్ సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు